వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. వన్డే వరల్డ్ కప్ ముగిసిన దగ్గర నుండి క్రికెట్ ఫాలో అయ్యేవారికి బాగా వినిపిస్తున్న పేరు. ఈరోజు నుండి మొదలయ్యే యాషస్ సిరీస్తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మొదలవుతుంది. మరి నేపథ్యంలో అసలు ఈ ఛాంపియన్షిప్ అంటే ఏంటి, దానికుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి, ఏ దేశాలు ఆడబోతున్నాయి, ఇలాంటి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం. మొదట క్రికెట్ అంటే అందరికీ తెలిసింది టెస్ట్ క్రికెట్. తర్వాత 60 ఓవర్ల వన్డే క్రికెట్ వచ్చింది, అది 50 ఓవర్లకు కుదించబడింది. దాని తర్వాత T20లు రంగప్రవేశం చేశాయి. దీంతో క్రికెట్ స్వరూపమే సమూలంగా మారిపోయింది. క్రికెట్ ఫార్మేట్ ఎంత పొట్టిగా అయిపోయినా కానీ ఇప్పటికీ అసలైన క్రికెట్ మజా అంటే టెస్ట్ క్రికెట్లోనే. టెస్ట్ ఫార్మేట్ను ఇప్పటికీ హయ్యెస్ట్ ఫార్మేట్ కింద పరిగణిస్తారు. క్వాలిటీ ఉన్న బ్యాట్స్మెన్ అంటే టెస్టుల్లో నిరూపించుకున్నవాడే. అయితే అన్ని క్షణాల్లో అందుబాటులోకి వస్తున్న ఈ రోజుల్లో మ్యాచ్ ఫలితం కోసం 5 రోజులు ఎదురుచూడడం క్రికెట్ ప్రేక్షకులకు బోరింగ్గా అనిపిస్తూ వచ్చింది. దాంతో క్రమంగా టెస్టులకి స్టేడియంలో ఆదరణ కోల్పోతూ వస్తోంది. ఈ విషయంపై ICC ఎన్నో విధాలుగా ఆలోచించి తెరపైకి తీసుకొచ్చిందే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. టెస్ట్ ఫార్మేట్కు సరికొత్త కోణమే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. టెస్ట్ క్రికెట్ ఆడుతున్న 12 దేశాల్లో టాప్ 9 జట్లు ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగం. ఇక్కడ విషయం గమనించాలి, ఇదేమీ వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలా నెల 2 నెలల్లో ముగిసిపోయే సెపరేట్ ఈవెంట్ కాదు. 2019 ఆగస్ట్ 1 అంటే ఈరోజు మొదలవుతున్న ఈ ఛాంపియన్షిప్ జూన్ 2021లో జరిగే ఫైనల్తో ముగుస్తుంది. ఈ ఛాంపియన్షిప్లో భాగంగా ప్రతి జట్టు 3 హోమ్ సిరీస్లు, 3 అవే సిరీస్లు ఆడుతుంది. ఆ సిరీస్లో 2 నుంచి 5 టెస్ట్ మ్యాచ్లు ఉండొచ్చు. ప్రతి సిరీస్కు 120 పాయింట్లు కేటాయించబడ్డాయి. అంటే 5 మ్యాచ్ల సిరీస్ అయితే ప్రతి మ్యాచ్కు 24 పాయింట్లుంటాయి. అదే 2 మ్యాచ్ల సిరీస్ అయితే ప్రతి మ్యాచ్కు 60 పాయింట్లుంటాయి. ఇదే క్రమంలో 3 మ్యాచ్ల సిరీస్కు 40 పాయింట్లు, 4 మ్యాచ్ల సిరీస్కు 30 పాయింట్లు ఉంటాయి. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే విన్కు వచ్చే పాయింట్లలో 3వ వంతు వస్తాయి. అంటే ఒక మ్యాచ్ విన్ అయితే 24 పాయింట్లు వస్తాయనుకుందాం, అదే డ్రా అయితే 8 పాయింట్లు వస్తాయి. ఒకవేళ టై అయితే విన్లో 0.5 పాయింట్లు వస్తాయి. ఈ సినారియో ప్రకారం 12 పాయింట్లన్నమాట. ఓడిపోతే పాయింట్లేం ఉండవు. టెస్ట్ మ్యాచ్లో ప్రతి గంటకు సగటున 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. మ్యాచ్ అనంతరం ఎన్ని ఓవర్లు వెనకబడితే ఓవర్కు 2 పాయింట్లు చొప్పున ఆ టీంకు కోత వేస్తారు. పాయింట్స్ టేబుల్లో టాప్ 2 ప్లేస్లలో నిలిచిన జట్లు 2021 జూన్లో ఫైనల్స్లో తలపడతాయి. ఈ ఫైనల్స్కు క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ వేదిక కానుంది. ఫైనల్కు ఇంకా తేదీలు నిర్ణయించలేదు. ఒకవేళ ఫైనల్స్ డ్రా కానీ టై కానీ అయితే 2 టీమ్స్ ట్రోఫీని షేర్ చేసుకుంటాయి. ఈ ఫైనల్స్కు ఒకరోజు రిజర్వ్ డే కూడా ఉంది. గ్రూప్ స్టేజ్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ టీమ్స్కు సేమ్ పాయింట్స్ వస్తే ఎక్కువ సిరీస్ విజయాలున్న జట్టుకు ముందు ర్యాంక్ వస్తుంది. అందులో కూడా సమంగా ఉంటే రన్స్ పెర్ వికెట్ రేషియో ప్రకారం లెక్కిస్తారు. అంటే ఒక టీం ప్రతి వికెట్కు ఎన్ని రన్స్ తీశారు డివైడెడ్ బై ప్రతి వికెట్కు ఎన్ని రన్స్ ఇచ్చారు. ఈ రేషియోలో పైనున్న జట్టు పాయింట్స్ టేబుల్లో పైనుంటుంది. ఒక మ్యాచ్ గనక ఎబాండన్ అయితే దాన్ని డ్రాగా పరిగణిస్తారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఈరోజు నుండి మొదలవగా ఇండియా ప్రయాణం మాత్రం వెస్టిండీస్తో 2022 2 టెస్టుల సిరీస్తో మొదలవుతుంది. 2 ఏళ్లపాటు సుదీర్ఘంగా సాగే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇండియా విజయం సాధించాలని మనము కోరుకుందాం.